ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి సంఘటన జరుగుతున్నాయా అన్న మనసుకు చాలా బాధేసిందండి. అంటే టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందుతుంది, మనం ఇంత ఉన్నతమైన చదువు చదువుకుంటున్నాము, మన జ్ఞానం ఏమైపోతుంది, మనం ఏంటి వెళ్ళిపోతున్నాము అనేటువంటిది తెలుసుకుంటేనే చాలా బాధగా అనిపించింది. ఆ విషయం నేను ఆ చెవిని వినగానే ఎన్నో ప్రశ్నలు నా మనసులో వచ్చినాయి. సో ఈ యొక్క సంఘటన మీతో షేర్ చేయడం వల్ల నా యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఎంతగానో ఇది ఉపయోగపడిద్ది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. గుడ్ మార్నింగ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మీ ప్రియా యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ మై వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే డియర్ ఫ్రెండ్స్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. రమ్య చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించిందని, బాగా రిచ్ ఫ్యామిలీలో జన్మించిందని. అయితే తనకి చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ ఒక మంచి అలవాటు తనకి అలవర్చారు. అదేంటంటే తను ఉదయాన్నే లేవగానే స్నానం చేసి నీట్గా రెడీ అయ్యి దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్కి వాళ్ళ యొక్క పేరెంట్స్ తను తీసుకుని వెళ్ళేవాళ్ళు. సో ఇదే అలవాటు తను కంటిన్యూ చేస్తూ ఉండేదని, ప్రతిరోజు కూడా వితౌట్ మిస్సింగ్ షీ గోస్ టు ద టెంపుల్, ఒక్కరోజు కూడా మిస్ కాకుండా. ఇలా పెద్ద అవుతున్నటువంటి సమయంలో తను డిగ్రీ స్టేజ్కి వచ్చింది, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది అప్పుడు తను. అయితే తనకు ఒక అలవాటు ఉంది, అదేంటంటే వాళ్ళ పేరెంట్స్తో పాటు తనకి టెంపుల్కి వస్తుంది, కానీ తను ఒంటరిగా వచ్చి అక్కడ కింద ఉన్నటువంటి స్టెప్స్ మీద కూర్చొని అంత బయట ఉన్నటువంటి నేచర్ని ఆస్వాదిస్తూ సంతోషంగా తన సమయాన్ని కొద్దిసేపు అక్కడ గడపడం తనకిష్టం. అయితే ఇది గమనిస్తున్నటువంటి ఒక అబ్బాయి, తన పేరు రవి అండి. ఈ రమ్య ప్రతిరోజు రావడం, కూర్చోవడం, అక్కడ ఎంతసేపు కూర్చుంటుంది, ఎంత టైం ఆడ గడుపుతుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళుతుంది, ఇవన్నీ ఈ రవి గమనించాడు. గమనించి స్లోగా రమ్యకి దగ్గర అవడానికి తనతో కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టాడు. మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి ఇవన్నీ తిని అడగడు, ఏ కాలేజీ, ఎక్కడ చదువుకుంటున్నారు. సో ఎవ్రీథింగ్ హీ వాజ్ ఆస్కింగ్ హర్, అమ్మాయిని అడిగి అమ్మాయి పక్కనే కూర్చోవడం. సో ఇట్లా స్లోగా దే బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయితే బాగానే ఉండేది, కానీ ఇక్కడ అగైన్ దే స్టార్ట్ టు లవ్ ఈచ్ అదర్. ఒక నెల గడిచిన తర్వాత ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ అబ్బాయి ఏమీ చదువుకోలేదు, మేబీ 8th or 7th చదువుకున్నాడు. చదువుకొని ఏదో బయట పనులు ఉంటాయి కదా, ఒక రూమ్లో అద్దుకుంటూ, వాళ్ళ పేరెంట్స్తో కూడా కాదు, ఒక రూమ్లో అద్దుకుంటూ ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నాడు తన బ్రతుకుని. ఈ అబ్బాయి ఏమన్నాడంటే, రమ్య ఎనివే మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాము, మనం మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పేసి అడగగానే అమ్మాయికి కొంచెం కూడా ఆలోచన కలగకుండా ఆ ప్రేమ పిచ్చో ఏమో కానీ, అవును నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు పూరిపాకలో ఉండమని నేను వచ్చి అక్కడే ఉంటాను అని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియకుండా అన్నీ సర్దుకొని అబ్బాయి అంటూ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఆ రూమ్లో ఉండడం మొదలుపెట్టారు వాళ్ళు. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన అండి, రీసెంట్లీ ఇట్ హ్యాపెండ్. ఇద్దరు రూమ్లో ఉండడం మొదలుపెట్టారు. అలాగా 1 month ఇద్దరు కలిసి ఉన్నారు. 1 month అయిన తర్వాత ఈ అబ్బాయి ఈ అమ్మాయిని టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. అంటే ఈ అబ్బాయికి సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉందేమో తెలియదు కానీ బీడీలు, సిగరెట్లు అవి కాల్ చేసి అమ్మాయికి ముట్టించడం, అమ్మాయిని శరీరం నిండా గాయాలు చేయడం, అమ్మాయిని ఇంకా ఎలా పడితే అలా తనని వేధిస్తున్నాడు. అమ్మాయికి ఎందుకో బాధగా అనిపించేసింది. అయినప్పటికీ కూడాను అబ్బాయిని మాత్రం వదిలిపెట్టి అమ్మాయి బయటకు రావట్లేదు, అబ్బాయిని మాత్రం వదిలిపెడతలా, ఎందుకంటే అంత గాఢంగా ఈ అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది. అలాగా 5 months ఇద్దరు కూడా అదే రూమ్లో ఉన్నారు. ఈ 5 months ఏం చేశారంటే అమ్మాయి వస్తానే తనకున్నటువంటి బంగారాన్ని మొత్తాన్ని తీసుకొని వచ్చిందండి. ఈ బంగారాన్ని మొత్తాన్ని అబ్బాయి అమ్మేసేసుకొని ఇక 5 months ఇంట్లో కూర్చొని తిన్నారు ఇద్దరు కూడా.
ఓకే ఫుడ్ పరంగా తినడం ఓకే కానీ టార్చర్, అబ్బాయి టార్చర్ని అబ్బాయి భరించలేకపోతుంది, రోజు రోజుకి ఎక్కువైపోతుంది. బీడీలు కాల్చడం, సిగరెట్లు కాల్చడం, ఇక్కడ అంటే ఇయటం, అమ్మాయి వీపు మీద అంత గాయాలు. ఈ అమ్మాయి ఇవన్నీ తట్టుకోవడానికి కారణం ఏంటంటే ఓన్లీ ఒక్కటండి, ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ హిమ్. అబ్బాయి మీద అంత గాఢమైన ప్రేమ ఉండబట్టే ఆ అమ్మాయి అబ్బాయి ఎంత చేసినా కానీ తను తట్టుకొని నిలబడింది అబ్బాయి దగ్గర. అట్లా 5 మంత్స్ అయిన తర్వాత ఇక ఈ అమ్మాయికి అక్కడ ఉండడానికి ఇంకా భయం వేస్తుంది, నన్ను చంపేస్తాడేమో అని చెప్పేసేసి. అట్లాంటి టైంలోనే వాళ్ళ పేరెంట్స్ తను కాల్ చేసి చెప్పింది ఇది పరిస్థితి అని. వాళ్ళు వచ్చేసి ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయించి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయికి ఇంకా అన్హెల్దీగా అయిపోయింది మనిషి అంతా. ఏంటా అని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఈ అమ్మాయి అదే టైంలో ప్రెగ్నెన్సీ, 5 మంత్స్ ప్రెగ్నెన్సీ అని కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ చూసిన పేరెంట్స్ షాక్డ్. వాళ్ళకి ఇట్లాంటి ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్సల్ట్గా అనిపిస్తాయి కదా. అప్పుడు ఒకటే మాట, నువ్వు మా ఇంట్లో ఉండవద్దు, నువ్వు మ్యారేజ్ కూడా చేసుకోకుండా ఒక ప్రెగ్నెన్సీతో మా ఇంటికి వచ్చావు కాబట్టి నువ్వు మా కూతురువే కాదు, నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆ అమ్మాయి బట్టలు అన్నీ సర్దేసి బయటపడేసి అమ్మాయిని కూడా పంపించేశారండి. పంపిస్తే ఇటు చూస్తే ఆ ఎవరినైతే అమ్మాయి నమ్ముకుందో అబ్బాయి జైల్లో ఉన్నాడు, ఇటు చూస్తే పేరెంట్స్ వద్దంటున్నారు. తన పరిస్థితి ఏం చేయాలో కూడా అర్థం కాక ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన తల దాచుకుందండి. ఒక తన యొక్క ఫ్రెండ్ దగ్గర ఒక హాస్టల్లో తల దాచుకున్న తర్వాత ఒక 5 మంత్స్ అక్కడే ఉంది. ఈ యొక్క 4-5 మంత్స్లోనే మళ్ళీ అతనికి ఆ ప్రెగ్నెన్సీ ఉంది కదా, ఆ ప్రెగ్నెన్సీతో ఒక బాబు కూడా పుట్టాడు. బాబు కూడా పుట్టిన తర్వాత ఈ యొక్క ఎవరైతే జైల్లో ఉన్నారో అబ్బాయిని ఎలాగోలో బయట తెప్పించుకుంది ఈ అమ్మాయి. తెప్పించుకున్న తర్వాత కూడాను ఈ అమ్మాయికి సంతోషం అనేది లేదండి లైఫ్లో, ఎందుకంటే తనకంటూ ఉండడానికి ఇల్లు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో అద్దెకు ఉండాలి, ఆ అద్దెలు కట్టుకోవాలంటే ఈ అమ్మాయి పని చేయాలి. ఆ అబ్బాయి ఓన్లీ టార్చర్ పెట్టారు అమ్మాయిని అంతే. ఎంత టార్చర్ పెట్టినా కానీ అమ్మాయి మాత్రం అబ్బాయిని మాత్రం వదిలిపెట్టడం లేదండి. రియల్లీ అను అతను ఎంత బాధపడుతున్నా కానీ ఆ అబ్బాయినే కావాలంటుంది, ఆ అబ్బాయితోనే ఉండాలంటుంది, ఆ అబ్బాయితోనే ఉంది కూడా, ఇప్పుడు కూడా అబ్బాయితోనే ఉంది. తను ఎంత టార్చర్ పెడుతున్నా కానీ ఇక్కడ మనం గమనించాల్సింది మై డియర్ యంగ్స్టర్స్, ఎందుకు గుడ్డిగా అలాగ నమ్మేసి మనిషిని మీరు ఎందుకు వాళ్ళతో వెళ్ళిపోతున్నారు? అంత గుడ్డిగా నమ్మాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు తను అంత గాఢంగా ప్రేమించింది కాబట్టే తను అంత టార్చర్ పెడుతున్నా కానీ అక్కడి నుంచి అమ్మాయి బయటకు రాలేకపోతుంది. రాలేకపోవడానికి కారణం ఏంటి? ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ హిమ్. తనని అమ్మాయి అంత ప్రేమించింది కాబట్టే తన అబ్బాయి అంత టార్చర్ పెడుతున్నా కానీ అమ్మాయి ఆ యొక్క ఉచ్చుల్లో నుంచి బయటకు రాలేకపోతుంది. ఇప్పుడు కూడా అమ్మాయి అక్కడే ఉంది, ఆ టార్చర్ని అనుభవిస్తూనే ఉంది. నేను అనేది ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే బదులు ముందే ఇట్లాంటి ఏవైనా మీ లైఫ్లోకి ఎదురు పడితే మీరు అట్లాంటి రిలేషన్షిప్ని కట్ చేసేయండి. ఒకటి అర్థమవుతుంది కదా, రిచ్చా పూర్ తీసి పక్కన పడేసేయండి. అబ్బాయి ఏం చదువుకోలేదు, ఏం జాబ్ లేదు, ఏదో ఒక అద్దెకుంటూ తన యొక్క జీవితాన్ని తనకి ఇష్టం తను గడుపుతున్నాడు. సో అట్లాంటి వాళ్ళతో మీ యొక్క రిలేషన్స్ ఏంటండి? చదువుకున్నారు, కొంచెమైనా మనకు జ్ఞానంగా ఉండాలని తెలీదా? చాలామంది అమ్మాయిలు అంతే చదువుకుంటారు బాగా, ఏదో ఆటో డ్రైవర్స్, ఏదో పనిచేసే వాళ్ళం, ఏదో తాగుపోతున్నాం, అట్లాంటి వాళ్ళు అలవాటు అయిపోయి వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటారు. అదేంటండి, ఇంక మనం చదువుకున్నందుకు మన జ్ఞానం ఎక్కడుంది? ఇంకా ఒక్కసారి ఆలోచించండి, చదువుకుంటున్నారు కానీ చదువుకున్నందుకు ఆ యొక్క విలువను ఏమైనా గుంచుతారు మీ పేరెంట్స్కి? ఏమైనా మీ జీవితమే కదండి పాడైపోయేది, మీ జీవితాన్ని మీరే చేస్తారా పాడు చేసుకుంటున్నారు ఎవరో కాదు, అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి, క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉన్నాము, ఏంటి అని మనల్ని మనమే క్వశ్చన్ చేసుకుంటున్నాం, ఎవరో కాదు. నిజంగా నాకు ఈ సంఘటన వినగానే చాలా బాధ అనిపించింది.
ఇంకా అమ్మాయి ఆ టార్చ్ని భరిస్తూ అక్కడే ఉంటుంది అని తెలిసిన తర్వాత ఇంకా బాధ అనిపిస్తుంది. ఏంటండి అంతసేటు ప్రేమ మీకు? ఆ ప్రేమ అతి ప్రేమ కూడా మనిషిని చంపిద్దండి. అతి ప్రేమ వద్దు, ఆలోచించి మీ యొక్క జ్ఞానంతో, చదువుకున్న జ్ఞానంతో ముందడుగు వేయండి. మన లైఫ్ ఏంటి, మనం ఏంటని చెప్పేసేసి ప్రేమించాలి కాదంటలేదు. అతి ప్రేమ వద్దు. మీ అతి ప్రేమల వల్ల మీ జీవితాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. మై డియర్ యంగ్స్టర్స్, ఇట్లాంటి మీ లైఫ్లో జరగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో తిరిగి ముందుకు వచ్చాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఐ కమ్ అప్ టుమారో విత్ అనదర్ న్యూ టాపిక్. టిల్ దట్ స్టే హ్యాపీ అండ్ బీ హ్యాపీ.